నిర్లక్ష్యం అంటూ గాజాపై నెతన్యాహు ప్రభుత్వం దాళ్లు కొనసాగిస్తుంటే సొంత దేశంలోనే ఆయనకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఇటీవల 6 బందీలను హమాస్ చంపేయడంతో ఇజ్రాయెల్లో ప్రధానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నెతన్యాహు కారణంగానే బందీలను హమాస్ చంపుతుందని ఆరోపిస్తూ వారంతా రోడ్డెక్కారు. ఓవైపు హమాస్ హిజ్బుల్లా ఇరాన్ల నుంచి ఇజ్రాయెల్ కు ముప్పు పొంచి ఉంది. అదే సమయంలో సొంత దేశంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఇప్పుడు నెతన్యాహుకు దిక్కుతోచిన పరిస్థితి నెలకొంది. దాదాపు 11 ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అదే సమయంలో హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దీంతో అటు హమాస్ ఇటు హిజ్బుల్లాకు చెందిన అగ్రనేతలను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆ రెండు మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఇప్పటికే హమాస్ హిజ్బుల్లా చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇజ్రాయిలీల ఆక్రోశం ఆక్రందనలు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని పీఠానికి ఎసురు పెట్టేలా మారుతున్నాయి. హమాస్ చెర నుంచి ఇజ్రాయిలీ బందీలను విడిపించడంలో నెతన్యాహు సర్కార్ వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా 31 6 బందీలను గాజాలో హమాస్ మిలిటెంట్లు పాశవికంగా హతమార్చారు. బందీలను క్షేమంగా తీసుకురావడంలో నెతన్యాహు పూర్తిగా విఫలమయ్యారంటూ ఇజ్రాయిలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. రాజధానిలోని ప్రధాని నివాసం ఎదుట నెతన్యాహు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బందీలను రక్షించడంలో నెతన్యాహు ఫెయిల్ అయ్యారంటూ అక్కడి కార్మిక సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో నెతన్యాహు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కోర్టు సమ్మె విరమించాలని ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఆందోళనలు విరమించారు. ఈ నిరసనలు చివరికి నెతన్యాహు రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది 7 ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడి చేసి 1200 పైగా చంపేసింది. అంతేకాక 250 బందీలుగా తీసుకువెళ్లింది. అయితే గతేడాదే ఖైదీల మార్పిడి కింద 100 బందీలు విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత నుంచి కాల్పుల విరమణకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అవి సఫలం కావడం లేదు. దీంతో దాదాపు 35 పైగా చనిపోయినట్లు భావిస్తుండగా ప్రస్తుతం 97 ఇంకా హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ చర్చలు జరపకుండా సైనిక ఆపరేషన్ కొనసాగిస్తోంది. దీంతో హమాస్ బందీల విడుదల కోసం శాంతియుతంగా చర్చలు జరపకుండా సైనిక ఆపరేషన్ కొనసాగిస్తే మరింత మంది బందీల శవపేటికలు పంపిస్తామంటూ హమాస్ హెచ్చరికలు జారీ చేసింది. బందీలను విడిపించేందుకు ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా ప్రయత్నం వికటించడంతో 6 బందీలను హమాస్ హతమార్చింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. బందీలను విడిపించడంలోనే గాక గాజాలో కాల్పుల విరమణలో కూడా ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో అతిపెద్ద కార్మిక సంఘం హిస్ట్రా డ్రుట్ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు సోమవారం దేశాన్ని స్తంభింపజేసింది. హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇదే అతి పెద్దది. దాని దెబ్బకు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఓడరేవులను మూసివేశారు. నిరసనకారులు నెతన్యాహు నివాసాన్ని ముట్టడించారు. దీంతో వారిపైకి పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించి విధ్వంసానికి, అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ టెలావివ్లో 29 అరెస్ట్ చేశారు. చివరికి లేబర్ కోర్టు ఆదేశాలతో సమ్మె ఆగింది. హమాస్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని భావిస్తున్న నెతన్యాహు వైఖరి ఆయన పదవికే ముప్పు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఇజ్రాయిల్లను నిరసనల వెలువలను తట్టుకుని నిలవడం నెతన్యాహుకు కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ విషయమై నెతన్యాహు తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సొంత క్యాబినెట్లోనే వ్యతిరేకత ప్రబలుతోంది. బందీలను విడిపించే ఒప్పందం కుదుర్చుకోవడం కంటే కారిడార్ నియంత్రణకే ప్రాధాన్యమిస్తుండడం సరికాదని రక్షణ మంత్రి యవ్ గాలెంట్ నెతన్యాహుపై బాహాటంగానే విమర్శించారు. బందీల విడుదల ఒప్పందంపై గాని, కాల్పుల విరమణపై గాని నెతన్యాహుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇజ్రాయెల్ మాజీ రాయబారి ప్రభుత్వ సలహాదారు అలోన్ పింకస్ ఆరోపించారు. మరోవైపు నెతన్యాహుకు మద్దతు రోజురోజుకు తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని మెజారిటీ ఇజ్రాయేలీలు భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నెతన్యాహు మళ్లీ పోటీ చేయొద్దని 69% మంది పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత అతివాద సంకీర్ణ సర్కారుకు నెతన్యాహు నేతృత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో ఆయన గద్దెనెక్కిన నాటి నుంచి దేశంలో తరచూ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక
హమాస్ ఆటవిక దాడి అనంతరం నెతన్యాహు ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ గత అక్టోబర్ నుంచి రాజధాని మొదలుకొని దేశంలో నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్తో ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా కొన్ని సంకీర్ణ పక్షాలు బెదిరిస్తున్నాయి. దీనికి తోడు నెతన్యాహుపై అవినీతి, మోసం, నమ్మక ద్రోహం తదితర అభియోగాలపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇజ్రాయిల్లో ఎన్నికలకు మరో 2 ఏళ్ల గడువు ఉంది. ఆలోపు నెతన్యాహు సర్కారుపై విపక్షం అవిశ్వాసం పెట్టాలన్నా కనీసం 5 పాలక సంకీర్ణ సభ్యుల మద్దతు అవసరముంది. ఇక ఇదే సమయంలో దేశంలో ఎంత వ్యతిరేకత వచ్చినా నెతన్యాహు మాత్రం వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్ను పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్నా నిరసనకారుల డిమాండ్లను, మంత్రివర్గ సహచరుల విజ్ఞప్తులను నెతన్యాహు తోసిపుచ్చుతున్నారు. 6 బందీలను చంపేశారు, అయినా కసితీరక తల వెనుక భాగంలో కాల్చారు. వాళ్లతో రాయబారాలా అంటూ నెతన్యాహు ప్రశ్నిస్తున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలన్న సూచనకు ఆయన ససేమిరా అంటున్నారు. దీనిపై ఇటీవల మరింత కఠిన వైఖరి తీసుకున్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలన్న హమాస్ డిమాండ్కు ఒప్పుకునేదే లేదంటున్నారు. బందీలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పిన నెతన్యాహు యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ సమాజమే హమాస్పై మరింత ఒత్తిడి తేవాలంటూ కుండబద్దలు కొట్టారు. బందీల విడుదలకు తాను తగినంత కృషి చేయడం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.